Hi friends, this is Ramesh Pitla LLB. IPC section 29 ఏం తెలియజేస్తుందంటే డాక్యుమెంట్ గురించి తెలియజేస్తుంది. డాక్యుమెంట్ అంటే లిఖిత పత్రము అని అనొచ్చు మనం. సో భారతీయ శిక్షా సంహితలోని చాప్టర్ 2లో ఐపీసీ సెక్షన్ 29 ఏం తెలియజేస్తుందంటే డాక్యుమెంట్ గురించి మనకు తెలియజేస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం అది డాక్యుమెంట్ అంటే ఏదైనా కావచ్చు, అది కొన్ని కండిషన్స్ తో కూడుకున్న డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నటువంటి డాక్యుమెంట్ కావచ్చు, వ్యాపార లావాదేవీల నిమిత్తం అది ఒక చెక్ కోసం అని కావచ్చు, లేకపోతే ఏవైనా కొన్ని ముఖ్యమైన అంశాలు దాంట్లో పెట్టి అది ఫ్రీ కన్సెంట్ తోని ఎవరైనా సరే సిగ్నేచర్ చేస్తే అది చెల్లుబాటు అవుతుంది. అది వ్యాపార లావాదేవీల నిమిత్తం కావచ్చు, లేకపోతే న్యాయపరమైన ఉత్తర్వుల గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని డాక్యుమెంట్ అంటారు. అంటే కొన్ని కండిషన్స్, కొన్ని విషయాలు దాంట్లో పొందుపరిచి అక్కడ పార్టీస్ ఫ్రీ కన్సెంట్తో డాక్యుమెంట్ పైన సిగ్నేచర్ చేస్తే వాటిని డాక్యుమెంట్స్ అంటారు. సో ఈ డాక్యుమెంట్ అనేది చాలా ముఖ్యమైనది, చాలా అంశాలు దాంట్లో పొందుపరుస్తారు కాబట్టి దాంట్లో సైన్ చేసినప్పుడు అది ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది, ఏ అంశాల గురించి అది చెల్లుబాటు అవుతుంది, దానికి సంబంధించిన అధికారం ఎవరికి ఉంటుంది అనే తదితర అంశాలు అన్నీ కూడా దాంట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. కాబట్టి ఈ డాక్యుమెంట్ అనేది కోర్టు పరంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది, లైక్ అన్ ఎవిడెన్స్. సో డాక్యుమెంట్స్ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ డాక్యుమెంట్ పైన సైన్ చేయాలనుకున్నా కూడా ముందుగా అవన్నీ చదివి సైన్ చేయాలి.